లేదు సిపిఐ ఎమ్మెల్యే డెమోక్రసీ పార్టీ ఆధ్వర్యంలో పోడు భూములకు హక్కుపత్రాలు ఇవ్వాలని, అదేవిధంగా రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగుల సమస్యలు పరిష్కరించాలని, విద్యా యోజన విద్యారంగంలో ఉన్నటువంటి సమస్యలు పరిష్కరించాలి. ప్రగతిశీల మహిళా సంఘం రాష్ట్ర నాయకురాలిని ఈరోజు ప్రగతి భవనం ముట్టడించి వచ్చాం. పోడు భూములకి పట్టాలు ఇవ్వాలని, నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని, విద్యార్థులకి నాణ్యమైన ఈ విద్య ఇవ్వాలని వచ్చి ప్రగతి భవనం దగ్గర మేము ఖమ్మం జిల్లా తెలంగాణ రాష్ట్రం నుండే వచ్చాం. ఖమ్మం జిల్లా భద్రాద్రి కొత్తగూడెం వరంగల్ మౌపా జిల్లాల నుండి వచ్చాము. మేము ఇక్కడ ధర్నా చేస్తుంటే మమ్మల్ని అక్రమంగా అరెస్టు చేసి లాఠీ ఛార్జీలు కూడా చేస్తున్నారు, మమ్మల్ని బలవంతం చేస్తున్నారు. ఒక స్త్రీలను కూడా చూడకుండా మమ్మల్ని లాక్కెళ్ళడం ఇబ్బందికరంగా చేస్తున్నారు. మీ ప్రజాస్వామ్యవాదంలో ప్రశ్నిస్తే తెలంగాణ గవర్నమెంట్ అరెస్టులు చేస్తుంది, అవసరమైతే ఎన్కౌంటర్లు చేస్తుంది, నిర్బంధిస్తుంది, జైళ్ళల్లో పెడుతుంది, టాడా కేసులు పెడుతుంది. పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని గెలిచిన ముఖ్యమంత్రి ఎక్కిన రోజే పోడు భూములకు పట్టాలు ఇస్తున్నాను. ముఖ్యమంత్రి ఈ రోజు వరకు పట్టాలు ఇవ్వకుండా రైతుల్ని అబాధ్యులు చేసి పడేసిన తెలంగాణ గవర్నమెంట్. గడుస్తున్నా ఇంతవరకు పోడు భూములకు పట్టాలు ఇవ్వకుండా కేసీఆర్ అటవీ హక్కు చట్టాన్ని ఉల్లంఘించి గిరిజన ఆదివాసీ రైతులకు అవమానపరుస్తూ వాళ్ళని బతకనీయకుండా వాళ్ళ భూములను లాక్కుంటూ హరితహారం పేరుతో కనీసం ఒక ఎకరం కూడా దున్నుకోకుండా భూములన్నీ లాక్కొని ఫారెస్ట్ అధికారులచే సిగ్గు లేకుండా తెలంగాణ సొంత రాష్ట్రంలో సొంత ప్రజలకు ఇంత అన్యాయమా అని అడుగుతున్నాం. పోడు భూములకు పట్టాలు ఇస్తానని చెప్పి ఎఫ్ఆర్సీ కమిటీలు వేసి నవంబర్ నుంచి డిసెంబర్ 2021 వరకు ఎఫ్ఆర్సీ కమిటీలు వేరి, ఇంతవరకు పోడు భూముల సమస్యను కేసీఆర్ ప్రకటించలేదు. అదేవిధంగా వ్యవసాయ సీజన్ స్టార్ట్ అయింది, ఇప్పటికీ సమగ్రమైనటువంటి వ్యవసాయ ప్రణాళిక కూడా
ఇవాళ కేసీఆర్ ప్రభుత్వం పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని చెప్పి అనేక డిమాండ్లు చేసినప్పటికీ పోడు భూములకు పట్టాలు ఇవ్వకుండా ప్రభుత్వం అందరినీ అరెస్ట్ చేసి గిరిజనులు పేదలను ఇబ్బంది పెడుతున్నాడు. అంతేకాదు పోడు రైతులు విత్తనాలు వేసుకోకుండా పోడు రైతులకు ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది. కాబట్టి కేసీఆర్ ప్రభుత్వం తక్షణమే కళ్ళు తెరిచి ఈ రోజు పోడు రైతులకు కొట్టాలి ఇవ్వాలి. కొట్టాలి ఇవ్వకపోతే ఖచ్చితంగా కేసీఆర్ మీ కేసీఆర్ కు బుద్ధి చెప్తామని చెప్తా ఉన్నాం. ఎందుకంటున్నామంటే నిరుద్యోగులు అనేక మంది ఉద్యోగాలు లేక ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనబడుతూ ఉంది. కాబట్టి నిరుద్యోగులు ఉద్యోగాలు ఇవ్వాలని, అదేవిధంగా ఏదైతే కౌలు రైతులకు రైతు బంధు వర్తింపజేయాలని పలు డిమాండ్లతో ఈరోజు ప్రగతి భవన్ ముట్టడి చేస్తూ ఉన్నాం. ఈ ముట్టడిలో కేసీఆర్ ప్రభుత్వం కళ్ళు తెరకపోతే ఖచ్చితంగా సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తాం, నిరోధిస్తాం, కేసీఆర్ కు బుద్ధి వచ్చే విధంగా పోరాటాన్ని కొనసాగిస్తామని చెప్తా ఉన్నాం. ఆర్